హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం తల్లేటగుండు గురించి దాని దగ్గరికి ప్రయాణం గురించి చూసినాం కదా. మాకు అక్కడికి తల్లేటగుండుకు వెళ్ళడానికి చాలా సమయం పట్టిందనమాట. సో మళ్ళీ వెనక్కి వెళ్ళి తిరిగి రావాలంటే గండికోటకు చాలా టైం పడుతుందని చెప్పేసి అట్లనే ముందుకు వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయినాము. అక్కడి నుంచి వెనక సైడ్ ఎంట్రన్స్ ఉంది కదా, ఆ వెనక సైడ్ ఎంట్రన్స్ నుంచి గండికోటలోకి దగ్గర దారి ఉంటుందేమని అట్లనే ముందుకు వెళ్ళిపోయినాము. ఈ తల్లేటగుండు నుంచి చూసినారు కదా, ఇంకా ఇట్నే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము. గండికోట డ్యామ్ నుంచి నీళ్లు వదలడం మొదలుపెట్టినారు కాబట్టి లోయలో నీటి మట్టం అనేది పెరుగుతూ ఉంది. తల్లేటగుండు తర్వాత సీనరీ చూసినారు ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్ సీనరీ అనమాట. ఈ తల్లేటగుండు దాటిన తర్వాత పెన్నా నది వంపు తిరుగుతుంది. మనం మ్యాప్ లో గమనించినారు అనుకోండి, పెన్నా నది పడమర ఉత్తరం దిశల్లో వంపు తిరిగి గండికోట దగ్గర ప్రవహిస్తుంది అనమాట. ఆ వంపు తిరిగిన ప్లేస్ లో ఏమవుతుంది, ఈ పెన్నా నది ఒక కొండ అంచులో ప్రవహిస్తూ ఉంటుంది, మిగతా ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటుంది. ఆ ప్లేస్ లో చూసారా ఇసుక దిన్నెలు ఎట్లా ఉన్నాయో, ఒక బ్యూటిఫుల్ సీనరీ అనమాట. ఎంత బాగుందో చూసారా ఈ ఇసుక అంతా, మొత్తం ఇసుక ఒక బీచ్ లాగా, ఆ పక్క నది ప్రవహిస్తూ ఉంది, ఇది ఒక ప్రత్యేకమైన ప్రపంచం లాగా అనమాట. చాలా బాగుంది కదా. మీరు ఒకటి గమనించినారు లేదో, అవతల సైడ్ కొండకి ఒక పెద్ద గుహ లాగా ఉంది, దాన్ని పంది గుహ అంటారు. గండికోట్ని కాకరాజు కట్టించినాడు కదా, ఈ కాకరాజు ఒకసారి ఈ పెన్నా నది దగ్గరికి వేటకు వచ్చినాడు అనమాట. అప్పుడు ఆయనకి తెల్లని వరాహం అంటే ఒక పంది, తెల్ల రంగులో ఉండే పంది కనపడింది అనమాట. ఆయన తన సైనికులకు చెప్పి ఈ పందిని వేటాడండి అని చెప్పినాడు. వాళ్ళ సైనికులు ఆ పందిని వేటాడుతూ ఉంటే ఆ పంది ఈ గుహలోకి వెళ్ళి మాయమైపోయింది అనమాట. గుహలో చాలాసేపు వెతికారు, ఎక్కడ పంది కనపడలేదు. ఆరో రాత్రి కాకరాజు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆయన కళ్ళలో శ్రీ మహావిష్ణువు కనపడి, మహారాజా పొద్దున నేనే మీకు ఆ పంది రూపంలో కనపడ్డాను, మీరు ఈ ప్రాంతంలో కోటను కట్టినట్లయితే మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పి మాయమైపోయినాడు. ఆ తర్వాత కాకరాజు ఆలోచించి ఈ ప్రాంతం కోట కట్టడానికి అనువైనదిగా అనుకుని ఇక్కడ గండికోటను మొదలు పెట్టినాడు అనమాట. ఆ విధంగా గండికోటకు సంబంధించి ఒక చారిత్రక విషయం అనేది ఈ పంది గుహకు సంబంధించి ఉంది అనమాట. ఆ పెన్నా నది బీచ్ అందాలని ఒకసారి బాగా చూడండి, ఎంత బాగుందో అసలు. ఇది దాటుకొని అట్లే నది ఒడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ వెనకల స్టెప్స్ ఉంది కదా, ఆ స్టెప్స్ దగ్గర ఉన్న దారి కోసం అయితే వెళ్తున్నాము మేమైతే. ఆ పైన మండపం చూసినారు కదా, దాని పేరు రంగసాని ఉయ్యాల మండపము. పెమ్మసాని నాయకులు గండికోటను పరిపాలించే కాలంలో రంగసాని అనే ఒక వేష ఉండేదంట. ఆ రంగసాని నామ ఆ ఉయ్యాలో ఊతూ తాంబూలం వేసుకుంటూ ఉండింది. పెన్నా నదిలోకి ఆ తాంబూలం మూసేటట్లుగా ఉయ్యాల ఊతూ ఉండిందంట, అందుకని దీని రంగసాని ఉయ్యాల మండపం అంటారు. చూసినారా ఎంత ఎడ్జ్లో ఉందో. అమ్మ పాం 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 పాం, రాజు పామాడని చూసుకో. చూసినారా ఆడ పాము పోతుంది. ఇంతసేపు మేము లోయలో నడుస్తూనే ఉన్నాం కదా, మాకు ఇంతవరకు ఒక మనిషి కూడా కనపడలేదు. ఈ పాము ఫస్ట్ మాకు కనపడిన జంతువు. ఏదైనా కానీ భయం భయమే కదా,
జాగ్రత్తగా పోవాలా, ఎందుకంటే ఈ పడిపోయిన రాళ్ల మధ్యలో ఎలాంటి జంతువులు ఉంటాయో ఎవరికి తెలియదు. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. కొద్దిసేపు భయం నుంచి తీరుకొని నడుస్తూనే ఉండాం. దూరంగా ఆడ కోట కనబడుతుంది, చూసినారా? అదే వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ అని అంటున్నాడు. మాతో పాటు వచ్చిన రాజు, మా కజిన్, ఈ వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచి గండికోటకి చాలాసార్లు వెళ్ళాడంట. ఆ కాలంలో అగస్త్యేశ్వర కోణం నుంచి తెప్పల్లో ఇటు సైడ్కి వచ్చి ఇక్కడి నుంచి గండికోటకి వెళ్ళేవాళ్ళంట. ఇప్పుడు అలాంటి సౌకర్యం మనకు లేదు. ఈ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాము. పెన్నన్నది ఒడ్డున ఎత్తుగా కట్టిన గోడలు అన్నమాట ఇవి. కాపల కోసం బురుజులాగా కట్టినారు. దీంతలోంచి కోటలోకి వెళ్ళొచ్చు అంట. చూద్దాం. అయ్యయ్యో, స్టెప్స్ పడిపోయినాయ్యా. మరి ఎట్లా, మరి ట్రెక్కింగ్ చేయాలేమో, చూడాలి. మరి ఈ కొండ అంచులో ఒక ఏటవాలుగా కోట కట్టినారు, చూసినారా? ఆ కోటమ్మడి వెళ్తే ఆ పైన వెస్ట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని మనకి గండికోట ఆ గైడ్ పుస్తకం ద్వారా తెలుస్తుంది. కానీ చాలా వరకు స్టెప్స్ పడిపోయాయని చెప్పారు, అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పారు చాలామంది. సో మళ్ళీ బ్యాక్, ఈ ఇందాక మనం స్టెప్స్ పడిపోయిన దారి చూసాం కదా, అక్కడికి వచ్చేద్దాము. ఇక్కడ చాలా వరకు పడిపోయాయి కాబట్టి ఇటు సైడ్ నుంచి వెళ్ళకుండా ట్రెక్కింగ్ చేద్దాం అనుకున్నాము. ఆ ట్రెక్కింగ్ చేసి ఆ ఫస్ట్ లెవెల్లో ఉంటుంది చూసినారా, ఆ లెవెల్ వరకు వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ కోటగోడలోంచి వెళ్ళొచ్చామని చెప్పేసి మా రాజు అంటున్నాడు. ట్రెక్కింగ్ కొంచెం టఫ్గానే ఉంది. ఎట్లాగోలా ఎలాగోలా ఆ స్టెప్స్ ఎక్కి ఫస్ట్ లెవెల్కి అయితే వచ్చేసినాము. అద్దుగుదిగుదిగా ఆడ ఆ కోటగోడలో ఒక పెద్ద హోల్లాగా కనబడుతుంది, చూసినారా? అది ఒక సీక్రెట్ ఎంట్రన్స్ అనమాట వెస్ట్ సైడ్కి వచ్చేందుకు. అది దాటిన తర్వాత ఇంకొక ఎంట్రన్స్ అలానే ఉంటుందంట. అంటే వెనక నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇలా రెండు సీక్రెట్ దారులు అయితే ఏర్పాటు చేసినారు. ఇంకా ఇది రెండో సీక్రెట్ ఎంట్రన్స్. ఇది కూడా దాటిన తర్వాత ఇంకా లోపల కోటలోకి ఎంటర్ అవచ్చు అని చెప్పేసి అన్నారు. బా, దాటి అయితే వచ్చేసినాము. ఈ నుంచి దారి కనుక్కోవాలి. మొత్తం కంపసెట్లు ఉన్నాయి, ఎటబావాలని ఏందో అర్థం కావడంలే. ఇప్పటికే ఆ చీకటి అయితే పడిపోతుంది, తొందరగా ఇంటికి వెళ్ళాలి కాబట్టి ఎలాగోలో నిదానంగా దాటుకుంటూ వచ్చేస్తున్నామన్నమాట. కంపసెట్లు చూసారా ఎట్లా ఉన్నాయో మొత్తం అంతా. ఫైనల్గా వచ్చేసినాము. ఇంకా అయితే జుమా మసీద్ వెనక సైడు రంగమాలకు వెళ్ళే దారి. గండికోట చాలా కాలం నుంచి మెయింటెనెన్స్ లేడు కాబట్టి చాలా వరకు కోటగోడలు పడిపోయినాయి. అందులో దానికి తోడు పెద్ద పెద్ద కంప చెట్లు అయితే పెరిగి ఉన్నాయన్నమాట. ఆ కాలం నాటి పాత రూట్స్ ఉంటాయి కదా, పాతకాలం దారులన్నీ ఇప్పుడు కనుక్కోలేకుండా పోయాయి. కాబట్టి మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే తెలిసిన వాళ్ళని పిలుచుకోలేండి. దారి తెప్పినారనుకోండి అడవి జంతువులు ఏమైనా ఉన్నా కానీ ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.